మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. గోల్కొండ వార్తలకి స్వాగతం. నేను మీ సంజయ్. ముందుగా ముఖ్యాంశాలు. విభజన హామీలు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరిన సీఎం కేసీఆర్. ప్రజల భాగస్వామ్యం లేనిదే సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదని అన్న మంత్రి కేటీఆర్. డిజిటల్ ఇండియా ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విప్లవం వచ్చిందని తెలిపిన ప్రధాని మోడీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ ముగిసింది. సుమారు 50 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో విభజన చట్టం హామీలతో పాటు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పలు ప్రాజెక్టులకు సంబంధించి 10 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని ప్రధానికి కేసీఆర్ అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు త్వరితగతిన అనుమతులు ఇచ్చినందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం నుంచి 20,000 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాలని, రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని, మనోహరాబాద్, కొత్తపల్లి, అక్కన్నపేట, మెదక్ రైల్వే లైన్లను త్వరగా పూర్తి చేయాలని, కాజ్పేట, కరీంనగర్ మధ్య రైల్వే లైన్ కోసం సర్వే చేయాలని, కొత్త సచివాలయం నిర్మాణానికి బైసన్ పోలో మైదాన స్థలాన్ని కేటాయించాలని, విభజన చట్టంలోని 9 వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సహకరించాలని, రాష్ట్రానికి ఐఐఎం మంజూరు చేయాలని, హైదరాబాద్లో ఐటీఐఆర్ ప్రాజెక్టుకు చేయితో అందించాలని, జవహర్ నవోదయ విద్యాలయాల సంఖ్య పెంచాలని కేసీఆర్ ప్రధానిని కోరారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన వారితో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. టెక్నాలజీ ద్వారా ప్రజలు మరింత లాభం పొందాలన్న ఉద్దేశంతోనే డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. డిజిటల్ ఇండియా ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విప్లవం వచ్చిందన్నారు. టెక్నాలజీ అందుబాటులో వల్లే రైల్వే టిక్కెట్లను ఈజీగా ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నామని, బిల్లులు కూడా ఆన్లైన్లో కడుతున్నామని ప్రధాని చెప్పారు. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో త్వరలో. ప్రజల భాగస్వామ్యం లేనిదే సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పరిశుభ్రత విషయంలో నగర పౌరులు బాధ్యత మెలగకపోతే అధికార యంత్రాంగం ఎంత చేసినా ఉపయోగం లేదని తెలిపారు. ఎల్బీ నగర్ నాగోల్లో నిర్వహించిన మన నగరం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. అమీర్పేట్, ఎల్బీ నగర్ మెట్రో 7 జూలై నాటికి అందుబాటులోకి తెస్తామని మంత్రి పునరుద్ఘాటించారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును మంత్రి కేటీఆర్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. దేశంలో తీవ్ర నీటి సంక్షోభం ఉన్నట్లు నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. సుమారు 60 కోట్ల మంది నీటి కొరత ఎదుర్కొంటున్నట్లు ఆ రిపోర్టు వెల్లడించింది. 24 రాష్ట్రాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని నీతి ఆయోగ్ హెచ్చరించింది. 2020 కల్లా 21 నగరాల్లో నీరు అడగంటిపోతుందని ఆ రిపోర్టులో తెలిపారు. సిరి సంపదల కన్నా ఆరోగ్యమే మిన్న. డాక్టర్ చింతనుంటే అష్టైశ్వర్యాలు ఉన్నట్టే. డాక్టర్స్ టైం మీ గోల్కొండ టీవీలో ప్రతి మంగళవారం త్వరలో. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో గవర్నర్ నరసింహన్ సమావేశమయ్యారు. అనంతరం ప్రధాని మోదీ సమావేశమై తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిస్థితులపై చర్చించారు. శరవేగంగా నిర్మితమవుతున్న కాళేశ్వరానికి తెలంగాణ పర్యాటక శాఖ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్పెషల్ టూర్ పేరిట ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఒక్కో రోజు ప్యాకేజీని పర్యాటక శాఖ రూపొందించింది. ఏసీ ప్రయాణంతో కూడిన ప్యాకేజీలో భాగంగా పెద్దలకు 1కి 950, పిల్లలకు 750గా నిర్ణయించారు. కాచిగూడ కరీంనగర్ మధ్య ప్యాసింజర్ రైలు సేవలు ప్రారంభమయ్యాయి. కాచిగూడ కరీంనగర్ ప్యాసింజర్ రైలు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ జెండా ఊపి రిమోట్ ద్వారా ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్లాటినం గ్రీన్ రేటింగ్ అవార్డును పీయూష్ గోయల్ ప్రదానం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పలు అభివృద్ధి పనులను పీయూష్ గోయల్ ప్రారంభించారు. రంజాన్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. మొత్తం 5,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు సిపి అంజన్ కుమార్ తెలిపారు.
600 మసీదుల వద్ద డేగ కన్నుతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. 50 మసీదులు సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెట్టామని పాత బస్తీ, మాదన్నపేట్, మక్కా మసీద్, మిరాలా ఈద్గా ప్రధాన మసీదుల దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని అంజనీ కుమార్ చెప్పారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా శుక్రవారం పసిడి ధర అమాంతం పెరిగింది. దీంతో పసిడి ధర 32,000 మార్క్ చేరుకుంది. ఈ రోజు 330 పెరగడంతో 10 గ్రాముల పసిడి ధర 32,190 చేరింది. అమెరికా, చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధ భయంతో బంగారంలో పెట్టుబడులు పెరిగాయి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి గోల్కొండ న్యూస్. మన రాష్ట్రం మన టీవీ. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో. త్వరలో కృషి, పట్టుదల, క్రమశిక్షణ, సమయపాలన గల వ్యక్తులు మహోన్నతులుగా ఎదుగుతారు. లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించిన వారు సక్సెస్ పర్సనాలిటీస్గా నిలిచిపోతారు, తరతరాలుగా గుర్తుండిపోతారు. అలాంటి విజయులను యువతకు స్ఫూర్తిగా అందించడం కోసమే ది గ్రేట్ సక్సెస్ పర్సనాలిటీ మీ గోల్కొండ టీవీలో ప్రతి బుధవారం త్వరలో మీ ముందుకు.